క్రీస్తునామన అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానం నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచ్చు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇజ్రాయిలులకు దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, దేవుడు ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా నడిపించాడో అది జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నాడు. ఈ 40 సంవత్సరాలు ఇజ్రాయిలులు అరణ్యయాత్రలో ఐగుప్తు దేశం నుండి కనానికి ప్రయాణమై వారు 40 సంవత్సరాలు పట్టింది కనానికి చేరుకోవడానికి. మామూలుగా చూస్తే కొన్ని దినముల ప్రయాణం అది. ఐగుప్తు నుండి మనం ఒకవేళ మ్యాప్లో చూస్తే ఐగుప్తు నుండి కనానికి వెళ్ళడానికి స్ట్రైట్ రోడ్ ఉంది, ఫిలిస్తీన్ల దేశం మీదుగా వెళ్ళొచ్చు. కొన్ని డేస్ జర్నీ అంతే, బహుశా ఎంత స్లోగా వెళ్ళినా ఒక 11 రోజుల ప్రయాణం అది. ఆ జర్నీ దేవుడు వారిని ఫిలిస్తీన్ల దేశం మీదుగా తీసుకెళ్ళలేదు. నిర్గమకాండంలో చూస్తే వారిని దేవుడు చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రపు మార్గమున నడిపించను అని రాయబడింది. మనం ఇక్కడ నుండి ఏదైనా స్థలానికి వెళ్ళాలంటే షార్ట్ కట్స్ మనం చూసుకుంటాం. స్ట్రైట్ రోడ్డు, తక్కువ డిస్టెన్స్ ఉన్న రోడ్డుని మనం సెలెక్ట్ చేసుకుంటాం. కానీ దేవుడు ఇజ్రాయిల్ను నడిపించిన విధానాన్ని చూస్తే దేవుడు వాళ్ళకి లాంగ్ జర్నీ చేపించాడు. షార్ట్ కట్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ రోడ్స్ ఉన్నాయి. ఫిలిస్తీన్ల దేశం గుండా ప్రయాణం చేయడానికి రోడ్డు అనుకూలంగా ఉంది, అయినా దేవుడు ఆ రోడ్లో నడిపించలేదు. అసలు రోడ్డే లేని ప్రాంతం నుండి నడిపించాడు. వారు వెళ్ళిన మార్గం ఎర్ర సముద్రపు మార్గం, అసలు వేనే లేదు అక్కడ. దేవుడిని మేఘం ఎటు వెళ్తే వాళ్ళు అటు వెళ్ళాలి. వాళ్ళకు డైరెక్షన్ చూపించేది షకీనా అనే దేవుని మేఘము. ఆ మేఘం కదులుతున్నప్పుడు వారు కదలాలి. ఆ మేఘం వారిని ఎటు తీసుకెళ్తే ఆ మేఘం క్రింద వారు నడవాలి. వాళ్ళని షార్ట్ కట్లో తీసుకెళ్లకుండా చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రము గుండా ఆ మేఘం నడిపించింది వారిని. రోడ్డు లేదు, అసలు సముద్రం అడ్డుంది. తర్వాత సీను అరణ్యము, తర్వాత సీనాయి అరణ్యము. ఈ అరణ్య మార్గము గుండా, అసలు రోడ్డే లేని అడవి ప్రాంతము, ఎడారి ప్రాంతము, ఆ ప్రాంతము గుండా దేవుడు తీసుకెళ్లాడట. పైగా ఈ జర్నీ 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఎవరైనా మనని అడ్రస్ చెప్పమంటే షార్ట్ కట్ చెప్పకుండా లాంగ్ వే మనకు చెప్పారనుకోండి, మనకు వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది. ఇంత ఈజీగా అయిపోయే ప్రయాణాన్ని ఎంత టఫ్గా చేసావయ్యా, 10 నిమిషాల్లో వెళ్లాల్సింది, మేము రోజంతా ప్రయాణం చేసేటట్టు చేసావు అని మనం వాళ్ళని కాస్త కోపగించుకుంటాం. అది అజ్ఞానంగా తోచుతుంది మనకి, కానీ దేవుడు చేసిన పని ఎంతవరకు జ్ఞానయుక్తంగా కనబడుతుంది మనకి? దేవుడు చేసిన పని మన దృష్టికి అది వెరితనంగా కనబడుతుంది. ఇదేంటి దేవా, ఇంత షార్ట్ కట్ జర్నీని ఇంత టఫ్ జర్నీగా చేశావు. ఎందుకు చేశాడంటే దేవుడు ఏది చేసినా దానికి ఒక పర్పస్ ఉంటుంది. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. ఏంటి దేవా, నా లైఫ్ని ఇంత ఈజీ లైఫ్ని ఇంత టఫ్ లైఫ్గా చేసేసావు? ప్రశాంతంగా బ్రతికే జీవితాన్ని ఎంత ఇబ్బందికరంగా మార్చేసావు. యోబు జీవితాన్ని తీసుకోవచ్చు మనం, ఎంత ప్రశాంతమైన లైఫ్ అయినది. అట్లాంటి లైఫ్ని తీసుకెళ్ళి ఎంత టఫ్ లైఫ్కి కూర్చోబెట్టాను. ఆ సాతానుతో పలకరించకపోతే ఏం భయం? యోబు గురించి నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అని అడగాల్సిన అవసరం ఏముంది అసలు నీకు? ఆయనను ప్రశాంతంగా బ్రతకనివ్వచ్చు కదా అంటే, లేదు లేదు, ఆయన కూడా ఈ టఫ్ రోడ్లో నుండి వెళ్లాల్సిందే. దేవుడు అవసరం చేసుకొని పని కట్టుకొని సాతాను పలకరించి నా సేవకుడైన యోబు సంగతి నీవు ఎప్పుడైనా పరీక్షించావా, తెలుసుకున్నావా అతని గురించి అని దేవుడే జోక్యం చేసుకుని యోబు గురించి అడిగాడు. ఎందుకంటే యోబు కూడా ఈ టఫ్ జర్నీ చేయాల్సిందే. లైఫ్ ఈజీగా గడిచిపోవాలని మనం అనుకుంటాము, కానీ దేవుడు చుట్టూ దారిని తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన రూటే వేరు, ఆయన ప్లానింగే వేరు. ఎందుకు తీసుకెళ్లాడు ఆ చుట్టూ దారి నుండి అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు. ఆ కారణాన్ని మనం కూడా తెలుసుకోవాలి. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి
నీ హృదయములోనున్నది తెలిసి కొనుటకు నిన్ను అనచ్చు నిమిత్తమును. చాలా పాయింట్స్ ఉన్నాయి ఇందులో. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి, అంటే అక్కడ శోధన అన్న వర్డ్కి అర్థం ఏంటంటే పరీక్షించి అని అర్థం. దేవుని ఆజ్ఞలను గైకొంటావా లేదా? టెస్ట్ చేయబడేది ఎక్కడ? ఈజీ రోడ్డు ఉంటే అందరం లోపడతాం. రోడ్డు చాలా సాఫీగా ఉంది, ఏం పని చేయమన్నా చేస్తాం ఆ ప్లేస్లో. కానీ అసలు నిజంగా మనకు లోబడే స్వభావం ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది అంటే ముందు ఎర్ర సముద్రం పెడితేనే తెలుస్తుంది. అడవిలో మధ్యలో పెట్టేసి తినడానికి త్రాగడానికి ఏమి లేనప్పుడు తెలుస్తుంది నువ్వు లోబడతావా లేదా. వెనకకు వెళ్ళలేక ముందుకు వెళ్ళలేక కొండల్లో అరణ్యంలో ఉండి తలదాచుకొని ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తెలుస్తుంది నువ్వు దేవునికి లోబడతావా లేదా. నీవు నా ఆజ్ఞలను గైకొందువో లేదో నేను నిన్ను శోధించి తెలుసుకున్నట్లు. ఇది టెస్టింగ్ ఏరియా. ఇది మంచి హైవేలో నువ్వు వెళ్తున్నప్పుడు నీకు అర్థం కాదు, అసలు రోడ్డే లేని ప్లేసెస్లో నిన్ను నడిపిస్తే నీ లోపడున్న గుణం బయటకు వస్తుంది. మామూలు సమయాలలో అందరం భక్తి పరులమే, ఆ టఫ్ టైం నుండి నిన్ను తీసుకెళ్లేటప్పుడు నీ లోపడున్న గుణం బయటకు వస్తుంది. యోగు జీవితంలో కూడా అంతే. అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. సాతాను అదే పిటిషన్ పెట్టాడు, ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తున్నావు, ఆయన ఇంటి చుట్టూ నీ కంచె వేశావు కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాడు, కాబట్టి నిన్ను ఆయన స్తుతిస్తున్నాడు. దేవుడు అన్నాడు నీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు చేసుకో, యోబుకు కలిగినదంతా నష్టపరచడానికి నీకు పర్మిషన్ ఇస్తున్నాను. అతనికి టఫ్ టైం ఇచ్చినా కూడా ఆయన లోపడున్నదే బయటకు వస్తుంది. ఈరోజు మన జీవితంలో కూడా ప్రశాంతంగా ఉండే జీవితాలను కొన్నిసార్లు దేవుడు తీసుకెళ్తాడు చుట్టుదారి నుండి. ఎందుకు దేవా నా లైఫ్ ఇట్లా చేస్తున్నావు, హ్యాపీగా బ్రతికే వాళ్ళం మేము, ఎందుకు మా లైఫ్ ఇంత కష్టంగా మారిపోయింది అని నువ్వు ప్రశ్నించవచ్చు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ కష్టమైన మార్గం గుండా వెళ్తున్నప్పుడు నీ నిజ జీవితం బయటపడుతుంది. దేవుని నిజంగా ప్రేమిస్తున్నావా లేదా, యథార్థంగా దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావా లేదా, పోతాను అనుకుంటున్నావా లేదా, ఆ ప్లేస్లో కూడా దేవుని మీద ఆధారపడి దేవా నీ కృప నాకు చాలు, నీ సామర్థ్యం నాకు ఇవ్వు అనుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడబడతాయి. పరీక్షించేదాకా బయటపడవండి. మన హృదయంలో మనము ఆత్మీయ స్థితిలో ఏ స్థానంలో ఉన్నామో మామూలు సమయాల్లో అర్థం కాదు. ఈ చుట్టూ దారి నుండి వెళ్ళినప్పుడే అసలు నేనేంటి, నా స్థాయిలో ప్రేమిస్తున్నాననేది బయటపడుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఇంకొక మాట అంటున్నాడు, నీవు నా ఆజ్ఞలను గైకొందువో లేదో ఉన్నది తెలిసి, అంటే లేచి పట్టుకొని చర్చకు ఎంత భక్తి పరులు అని. కానీ మీ హృదయంలో ఉన్నది ఏంటో తెలియదు వాళ్ళకి. ఈరోజు మనం చేసే పనులు, మన ఆచారాలు, దేవుని కోసం మనం చేసే ఆర్భాటాలు ఇవన్నీ చూస్తే పక్కన వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఎంత భక్తి పరులో. పెట్టడానికి ఉన్న ఫెసిలిటీస్ అన్ని తీసేసి తీసుకెళ్తాడు. కంప్లీట్గా దేవుని మీద ఆధారపడతామా లేదా, నీ హృదయంలోనున్నది తెలుసుకొనున్నట్లు. చుట్టుదారుని తీసుకెళ్ళదాకా దేవుని తెలియదా, అంతా తెలుసు. ఆయన ఇచ్చినామో తలపు పుట్టక మునిపే దేవుని మాట్లాడబోద్ది. ఎందుకు? నేను తెలుసుకోవడానికి దేవుడు కాదు, మనం తెలుసుకోవడానికి. నేనేంటి నా లైఫ్ స్థాయికి ఎదిగాను, ఫస్ట్ నాది నాకు అర్థం కావడానికి దేవుడు నన్ను ఆ చుట్టూ. మళ్ళా చదువుతున్నా దేవచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనటమును. ఈ 60 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను అనచ్చు నిమిత్తము. నాకు సాటి ఎవరు లేరు అని అనుకునే స్టేజ్లో ఉన్నావు, నా అంతటి భక్తిపరులు లేడు అని అనుకునే స్టేజ్లో ఉంటావు, నాకు తెలియని సమయాల్లో ఉంటావు, నాలాగా ఎవరు ప్రార్థన చేయలేరు అనుకుంటావు, మొత్తం నీ లోపడున్న గర్వమంతా అని చేసి మొత్తం డబ్బ ఖాళీ చేసి ఇక నేను నథింగ్ అని అనుకునేటట్టు చేస్తాడు దేవుడు. చేతులు ఎత్తేసేదాకా వలన కాదు ప్రయాణం అనుకునేటట్టు చేస్తాడు దేవుడు. నువ్వు చేతులు ఎత్తేసి కంప్లీట్గా దేవుని మీద ఆధారపడినట్లుగా దేవుడు నిన్ను అణిచి అణిచి మొత్తం సరిచేసి ఆ ఉన్న పాటన కణానికి తీసుకెళ్తే కణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఇజ్రాయిల్లోకి ఇంత ట్రైనింగ్ అవసరం. ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని సందర్భాల గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్తాడంటే మన లోపడున్న గర్వాన్ని అణచడానికి, మన లోపడున్న అహాన్ని చంపడానికి. కొన్నిసార్లు అవమానకరమైన మార్గం కూడా తీసుకెళ్తాడు దేవుడు. కొన్నిసార్లు ప్రజలందరూ తృణీకరించేటట్టుగా చేస్తాడు, అనుమతినిస్తాడు దేవుడు. మనని నాశనం చేయాలన్న ఉద్దేశం కాదు ఇక్కడ, మనని సరిచేసి కడిగి పవిత్రపరిచి ఆయా పరిస్థితుల గుండా మనని తీసుకొని వెళ్ళి మనని పరిపూర్ణలుగా చేసి నిత్యత్వంలోనికి నడిపించాలన్నది దేవుని ఆశ.
కొన్ని దేవుడు ఎందుకు మన జీవితంలో అనుమతినిస్తాడో అప్పుడు అర్థం కాదు. ఆ పరిస్థితులన్నీ తీరిపోయిన తర్వాత అర్థం, నా జీవితాన్ని సరిచేయడానికి దేవుడు ఇలా చేశాడు, ఇది లేకపోతే నా జీవితం సరైనది కాదు అని తర్వాత నీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే సనుక్కుంటూ ఉంటాం, దేవా ఎందుకు నా లైఫ్ ఇట్లుంది, ఎందుకు నా పరిస్థితి ఇట్లుంది, ఎందుకు 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 అనే ప్రశ్న వేసుకుంటూ వెళ్తావు. ఈరోజు మనం ఒకటి నేర్చుకుందాం, ఎందుకు అన్న ప్రశ్న పక్కన పెట్టేసి దేవుడు ఆ ప్రణాళిక దేవుడు ఏదో ఒకరోజు నీకు తెలియజేస్తాడు. ఇలా నడిపించడానికి కారణం ఇది, నీ హృదయాన్ని నీ గుణాన్ని నీ ప్రవర్తనను అన్నింటినీ సరిచేసి నిన్ను పరిపూర్ణంగా చేసి నిలబెట్టినప్పుడు తెలుస్తుంది. దేవా ఈ చుట్టూ దారి నుండి తీసుకెళ్ళినందుకే నీకు వందనాలు. షార్ట్కట్లో వెళ్తే నా గుణం బయటపడేది కాదు, నేను అణిచివేయబడేవాడిని కాదు, అదే గర్వంతోనే ప్రవేశించేవాడిని పరలోక రాజ్యానికి, మళ్ళొక లూసిఫర్ తయారయ్యేవాడిని. అన్నిటినీ అణిచి నన్ను పరిపూర్ణంగా చేసి క్రీస్తు పోలికలోనికి చెక్కినందుకు నీకు వందనాలని చెప్పే రోజు ఒకటి వస్తుంది. అప్పటిదాకా అర్థం కాదు ఎందుకు ఈ రూట్ మ్యాప్ ఏంటి, అసలు ఈ కొండలు ఏంటి, గుహాలి ఎన్ని పోరాటాలు చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకు ఎందుకు. దేవుడు చూపించే మార్గంలో ముందుకు సాగిపోవాలి, కానీ సనగకూడదు, వెనకకు చూడకూడదు. భక్తి చమ్మకంగా చేసిన ఇద్దరే యెహోషువ కాలే, ఆ పరిస్థితులలో పాస్ అయింది ఇద్దరే. ఇప్పుడు ఇంతమందిని దేవుడు జర్నీలో తీసుకెళ్తే లాస్ట్కి పాస్ అయ్యేది ఎంతమందో, 600,000 కాల్బలంలో ఇద్దరు పాస్ అయ్యారు. ఈరోజు ఇంతమందిలో దేవుడు మనల్ని చుట్టూ దారి గుండా తీసుకెళ్లి పరీక్షించినప్పుడు మనము ఎంతవరకు పాస్ అవుతాం, ఎంతవరకు కణానికి చేరుకోవడానికి యోగ్యులం అవుతాం ఆలోచిద్దాం. దేవుడు ఏ పరిస్థితి గుండా తీసుకెళ్ళినా సహించడం నేర్చుకుందాం, లోబడడం నేర్చుకుందాం. సంపూర్ణంగా దేవుని వెంబడిస్తే సంపూర్ణం అవుతాం. అందరం తలు వంచుతాం, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా తలు వంచి కళ్ళు మూసు. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి మనకు అర్థం కాకపోవచ్చు. చాలామంది అడుగుతుంటారు, మాకి ఎందుకు ఇలా జరగాలి, సాఫీగా సాగిపోతున్న మా కుటుంబ జీవితంలో ఎందుకు ఈ అలజడి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అన్నదానికి నేను సమాధానం చెప్పలేను, కానీ దాని కన్క్లూజన్ చెప్పగలను. దేవుని మేఘము నిన్ను ఎటు నడిపిస్తే అటు నడువు, నమ్మకంగా తల వంచి ఆయనను వెంబడించు చాలు. ఆయన నిన్ను గూడ్చి తలంచిన తలంపులు శ్రేష్టమైనవే గాని అవి హానికరమైనవి కాదు. దేవుడు నిన్ను తీసుకెళ్తున్న మార్గము నిన్ను సనగకుండా లోబడుతూ నమ్మకంగా సహిస్తూ ముందుకు సాగిపోవడం ఒక్కటే మనం చేయాల్సిన పని. విశ్వాసయాత్రలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిన్నే వెంబడిస్తానయ్యా అనుకుంటూ దేవుని వెంబడించడమే మనం చేయదగిన గొప్ప పని. ఈరోజు అట్టి నిర్ణయం తీసుకుందాం. దేవా అది ఎంత చుట్టూ దారి అయినా, కొండలు లోయలు అరణ్యము మార్గం గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా నువ్వు నడిపించే మార్గంలోనే నడుస్తానయ్యా, నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే నడుస్తాను, అది ఎంత కష్టమైనా అనే గట్టి నిర్ణయం తీసుకొని ఆత్మీయాత్రను పురుకొల్పుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, ఏదో కాలమున నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలోనైనా నీవు చేసే కార్యాలు మా కంటికి కనిపించవు, అవి మా హృదయానికి అగోచరమునైనా ఏమి నీవు సంకల్పించావో అవి కొన్ని మాకు అర్థం కాకపోయినా మేము శిరసావు వహించి నిన్ను వెంబడించడం మాకు నేర్పించండి. మమ్మల్ని చుట్టూ దారి నుండి తీసుకెళ్ళినా, ఎంత క్లిష్టమైన పరిస్థితుల గుండా తీసుకెళ్ళినా అది నీ ప్రణాళికలో భాగమేనని గుర్తించి సనగకుండా విసుకకుండా ఆత్మీయాత్రలో విజయవంతంగా ముందుకు సాగిపోయే కృప మాకందరికీ దయచేయండి. ఈ చుట్టూ దారి నుండి వెళ్తున్నప్పుడే మా హృదయ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది నాయన. మేము నిజముగా నీకు లోబడుతున్నామా లేదా తెలుసుకునే ఈ పరీక్ష మార్గములో మేమందరము విజయం పొంది యెహోషువ కాలేబుల వలె జయమును సాధించి నీ వాగ్దాన భూమిలో అడుగుపెట్టే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆత్మీయ జీవితంలో విజయ వీరులనుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ దినచర్య అంతటిలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి అపవాది క్రియలన్నిటిపైన జయమును అనుగ్రహించి నీ రక్త ప్రోక్షణతో ముందుకు సాగిపోయే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.